వాల్మీకి పందిరేశాడు కేసీఆర్ గారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు? నిజంగానే ఇల్లు బీకి పందిరేశాడు కేసీఆర్ సార్. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయిందట. రుణమాఫీ చేస్తానన్నాడు, చేసిండా కేసీఆర్ సారు. మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు. ఏమ్మా రుణం వడ్డీ మీకు పడుతుందా? సారు కడుతున్నాడా? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా, సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడే. చదువులు ఫ్రీ అంట, బుక్కులు ఫ్రీ అంట, తిండి ఫ్రీ అంట, ఆఖరిగా బిడ్డలకి ఏదైనా రోగం వస్తే కూడా ఫ్రీ అన్నాడే. ఒక్కటేనా అమలు చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడే ఇచ్చాడా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3016 రూపాయలు ఇస్తారన్నాడే. పోను అదైనా ఇచ్చిండా? అల్లుడొస్తే ఏడబండాలి అన్నాడు కదా. ఏమ్మా ఇచ్చిండా? ఆత్మగౌరవ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మరి అల్లుడేలమంటున్నాడు? ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? 3 ఎకరాల భూమి ఇచ్చిండా? పోడు భూములకు పట్టాలు ఇచ్చిండా? 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు అదైనా ఇచ్చిండా? ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు అదైనా ఇచ్చిండా? మరి ఏం చేశాడు కేసీఆర్ సారు? అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా. మరి ఏమనాలి కేసీఆర్ని? దొంగ అనాలి, మోసగాడు అనాలి, అంతే కదా. బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే దోపిడీ చేశాడు, మొత్తం ఊడ్చుకుపోయాడు కదా. కళ్ళ ముందలే పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్పారు, కాంట్రాక్టర్లతో మాట్లాడుకున్నారు, వాళ్ళు వాళ్ళు కమిషన్లు తీసుకున్నారు. ఒకప్పుడు స్కూటర్లో తిరిగేటాడు కేసీఆర్ సార్, ఇప్పుడు విమానాలు కొంటున్నాడట, హెలికాప్టర్లు కొంటున్నాడట, జాతీయ పార్టీ కూడా పెట్టాడు కేసీఆర్ సార్. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులన్నీ? మీ డబ్బులే కదా, తెలంగాణ రాష్ట్ర ఖజానాను కొల్లు చేశాడు కాబట్టే కదా. ఆలోచన చేయండి.